జరుగుతుంది జాతీయ స్థాయిలో బీసీ వర్గీకరణ చేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే జస్టిస్ రోహిణి కమిషన్ కూడా ఏర్పాటు చేసింది మరి ఇక్కడ వర్గీకరణ అమలు జరుగుతున్నప్పుడు సమర్థిస్తున్నారు దేశంలో బీసీల వర్గీకరణ చేయడానికి సిద్ధపడుతున్నారు కానీ సుదీర్ఘ కాలం పాటు పెండింగ్ లో ఉండబడే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇంతకాలం జాప్యం జరుగుతూ వస్తుందనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం ఈ జాప్యానికి కారణం నేరుగా కేంద్ర ప్రభుత్వం అవుతే కేంద్ర ప్రభుత్వాన్ని తమ అధిష్టానాన్ని ఒప్పించుకోలేని ప్రతిసారి బైరంగ సభలకు వచ్చి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడే ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ పెద్దలు ప్రజాపతిలే దానికి కారకులు అవుతున్నారనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం ఇకపోతే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు ఆటోమేటిక్గా పాస్ అవుతుంది ప్రవేశపెడితే ఏ పార్టీ వ్యతిరేకం లేదు అన్ని పార్టీలు వర్గీకరణకు మద్దతు ఉన్నాయి అందుకు సాక్ష్యంగా పార్లమెంట్లో బిల్లు పెడితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా అన్ని రాజకీయ పార్టీతో లేఖలు రాయించారు యూపీఏ ప్రభుత్వానికి లేఖలు రాసిన వాళ్ళలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు హోదాలో గట్కారి గారు కూడా ఉన్నారు ఎల్కే అద్వాన్ గారు కూడా ఉన్నారు వర్గీకరణ బిల్లు పెడితే నెగ్గిస్తామని చెప్పింది సుష్మా స్వరాజ్ లోక్సభలో ఉన్నప్పుడు రాజ్యసభలో ఉన్నప్పుడు ఆమె కూడా చెప్పింది వెంకయ్య నాయుడు గారు పదే పదే చెప్పారు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో బీజేపీతో పాటు అన్ని పార్టీలు అనుకూలమైనప్పుడు బిల్లు ప్రవేశపెడితే ఆటోమేటిక్గా సంపూర్ణ మెజార్టీతో బిల్లు పాస్ అవుతుంది లోక్సభలో వాళ్ళకు బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నది అందువల్ల వాళ్ళ బిల్లులన్నీ పాస్ అవుతున్నాయి రాజ్యసభలో కూడా మిత్రులతోటి బిల్లులన్నీ పాస్ చేసుకుంటున్నారు ఏ మిత్ర పార్టీ సపోర్ట్ లేకుండానే లోక్సభలో బిల్లులను పాస్ చేసుకుంటున్నారు రాజ్యసభలో తమ మిత్రులతోటి మద్దతు తీసుకొని పాస్ చేసుకుంటున్నారు మరి ఇక్కడ బీజేపీ కట్టుబడి ఉన్నదని మాట్లాడుతున్నప్పుడు మిత్రపక్షాలు ప్రతిపక్షాలు వామపక్షాలు కూడా వర్గీకరణకు అనుకూలమైనప్పుడు మరి బిల్లు పెట్టడంలో జాప్యం జరుగుతుంది కానీ బిల్లు ప్రవేశపెడితే మాత్రం లోక్సభలోనూ రాజ్యసభలో ఆమోదం పొందడం అనేది ఖాయం అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం